నెక్స్ట్ జీవిత రాజశేఖర్ ఈవిడ ఏ పార్టీలో ఉంటదో ఎవరికీ తెలియదు ఈ రోజు ఈ పార్టీ అంటది రేపొద్దున టీడీపీ అంటది ఇంకొక రోజు బీజేపీ అంటది ఇంకొక పొద్దునే నరేష్ అంటది సాయంత్రం బండ్ల గణేష్ అంటది మళ్ళీ ఇంకొక పొద్దునే లేగిస్తేనేమో శ్రీరెడ్డి అంటది ఆ ఈ ఈవిడ నేను జగన్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ ఈ కప్పుల్ని మాత్రం వైసీపీ నేడలకు అంటే దరిదాపులకు కూడా రాకోకుండా చూడండి అనేది నా అభిప్రాయం ఎందుకంటే మా ఎలక్షన్స్ లో గెలవడం కోసం పవన్ కళ్యాణ్ గారండి మరి మంచి హీరో అండి మరండి ఆయనండి అదండి మరి అప్పుడండి ఇప్పుడు ఏం జరిగిందంటేనండి నువ్వు పాయింట్ చెప్పమ్మా పాయింట్కి రా అన్నట్టుంది అది ఇంకెప్పుడు మన వైసీపీ పిల్లలు ఎవరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయకండి వాళ్ళ వీడియోస్కి అన్నిటికీ ఏం చేయాలో మీకు తెలుసు ఇక ఒక ఎక్స్వైజెడ్ నాని అండి అంటే పేర్ని నాన్నగారు కొడాలి నాన్నగారు కాదండి ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నాని అండి ఈయన ఏమంటాడు ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయాలు మరి పక్కన పెడితే మరి ఆయన చెప్పింది మరి కరెక్ట్గానే ఉంది కదా మరి అని అంటున్నాడు రే నత్తి నత్తి నా కొడక నోట్లో ఏం పెడుతున్నావురా ఎవరిది పెట్టుకున్నావు సపోర్ట్ చేస్తే సరిగ్గా సపోర్ట్ చేయి నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటి కదా నీ సినిమాలు వస్తాయి కదా బిడ్డ చూసుకుందాం మా ఫ్యాన్స్తో పెట్టుకున్నావు కదా వైసీపీ ఫ్యాన్స్తో పెట్టుకున్నావు కదా నీకు నీ సంగతి తేలుస్తాం బిడ్డ నీ సినిమాలు ఎలా వస్తాయి ఏం చేస్తావు నువ్వు ఎన్ని పట్లు చూస్తావో చూసుకో నెక్స్ట్ బండ్ల గణేష్ అడ్డు అచ్చుచ్చు అన్నాడు ఏంటో వాడు ఆశాలు వాడి ప్రెస్ మీట్లు చూసి నోటితో నవ్వాలో లేకపోతే వేరే పార్టీలతో నవ్వాలో అర్థం కాదు వాడు రాజకీయాలకి సున్నా అంటాడు మా ఎలక్షన్స్ ఏమో ఈ జీవిత రాజశేఖర్ కావచ్చు వీళ్ళందరూ చాలా సీరియస్గా తీసుకుని మేము సీఎం పదవిలో పోటీలు చేస్తున్నాం అన్నట్టుగా వీళ్ళ బిల్డప్పులు దొబ్బచ్చి వీళ్ళ మొహాల మీద కాకిరెట్టేయ అరే నీ నీ జాతకం మొత్తం నీ మీద ఉన్న కేసులు అలాగే ముంబైలో మన హీరో ఉన్నాడు కదా పండు ఓ నా ఫ్రెండే నువ్వేం చేసావు నీ కథలన్నీ నా దగ్గర ఉన్నాయి ఇంకొకసారి మీ పీకే గారి పేరు చెప్పి రెచ్చిపోయావో నీ జాతకం బయటికి తీస్తా బిడ్డ నా సవాల్ ఈరోజు నెక్స్ట్ జనసేన వేర మహిళల గురించి నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి